హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ టార్గెట్స్ యూట్యూబ్ ఛానల్। ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి। అలాగే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మా టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇవ్వడం జరిగింది, ఆ లింక్పై క్లిక్ చేసి గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్। ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిరుద్యోగులందరికీ కూడా అతిపెద్ద శుభవార్త అయితే రావడం జరిగింది। పోలీస్ కానిస్టేబుల్ మరియు ఎస్ఐ ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ని మరొక 2 రోజుల్లో విడుదల చేయనున్నారు ఫ్రెండ్స్। ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి వార్త ఈరోజు పత్రికాముఖంగా రావడం జరిగింది। ఈ ఉద్యోగాలకి నోటిఫికేషన్స్ని ఎప్పుడు విడుదల చేస్తారు, ఎప్పటి వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది, రాత పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తారు, ఫలితాలు ఎప్పుడు వస్తాయనే డీటెయిల్స్ అన్ని కూడా ఇందులో ఇవ్వడం జరిగింది। పూర్తి వివరాలను అయితే ఇప్పుడు మనం తెలుసుకున్నాం। వివరాల్లోకి వెళ్లే ముందుగా ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్ఐ కానిస్టేబుల్, హైకోర్టు, జిల్లా కోర్టుల్లో ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఫుల్ కోర్సుల్ని తెలుగు విద్యార్థి యాప్ ద్వారా 3 months 6 months వ్యాలిటీస్తో అతి తక్కువ ధరకే అందించడం జరుగుతుంది ఫ్రెండ్స్। ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ అయితే ఉంటాయి। యాప్కి సంబంధించినటువంటి లింక్ నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లోనే ఇన్స్టాల్ చేసుకొని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయినట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనేసి ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది। ఆ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్నీ కనిపిస్తాయి। తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్స్ని బై చేసుకోవచ్చు ఫ్రెండ్స్। చూడండి ఫ్రెండ్స్, ఈరోజు పత్రికాముఖంగా వచ్చినటువంటి అప్డేట్ చూసుకుంటే కనుక 6511 పోలీస్ పోస్టుల భర్తీ 2 రోజుల్లో నోటిఫికేషన్ అనేసి ప్రముఖ హెడ్లైన్స్తో ఈ వార్త అయితే వచ్చింది। ఫిబ్రవరిలో ఫలితాలు, అంటే ఫిబ్రవరిలో పరీక్ష అనేది ఇక్కడ ఫలితాలు అనేసి ఇవ్వడం జరిగింది, జూన్లో శిక్షణ అనేసి ఇచ్చారనమాట। అలాగే ఎస్ఐ పోస్టులు 483 పోస్టులని, కానిస్టేబుల్ పోస్టులు 6028 పోస్టులు అనేసి పత్రికాముఖంగా ఇవ్వడం జరిగింది। అయితే ఈ పత్రికాముఖంగా వచ్చినటువంటి సమాచారంలో చాలా రకాల డౌట్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్। ఇక్కడ పోలీసు వేకెన్సీస్కి సంబంధించినటువంటి డౌట్స్ కూడా చాలానే ఉన్నాయన్నమాట। పోతే పూర్తి వివరాలను చూసుకుంటే 6511 పోలీస్ పోస్టుల భర్తీ 2 రోజుల్లో నోటిఫికేషన్ అనేసి ఇచ్చారు। పోలీస్ ఉద్యోగాలకు శుభవార్త, పోలీస్ ఉద్యోగార్థులకు శుభవార్త। 6511 పోలీస్ ఉద్యోగాల భర్తీకి 2 రోజుల్లో నోటిఫికేషన్ జారీ కానుంది। ఏటా 6500 నుంచి 7000 వరకు పోలీస్ ఉద్యోగాలను భర్తీ చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొద్ది నెలల క్రితం పోలీస్ శాఖను ఆదేశించిన విషయం తెలిసిందే। ఈ మేరకు పోలీస్ శాఖ రూపొందించిన నియామక ప్రణాళికను ప్రభుత్వం ఆమోదించింది। మొదటి దశ కింద ఈ ఏడాది 6511 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ను ఖరారు చేసింది। డిసెంబర్ నాటికి దరఖాస్తుల స్వీకరణ అనేసి ఇచ్చారు। చూడండి ఫ్రెండ్స్, ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ని మరొక 2 రోజుల్లో విడుదల చేయనున్నారు। ఇక డిసెంబర్ ఆఖరు నాటికి దరఖాస్తుల స్వీకరణ అయితే పూర్తవుతుందన్నమాట। అంటే ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి డిసెంబర్ చివరి వరకు అవకాశం అయితే ఇస్తారు ఫ్రెండ్స్। ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుంచుకోండి। తర్వాత వచ్చేసింది 2023 ఫిబ్రవరిలో రాత పరీక్ష అనంతరం దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించి ఫలితాలు ప్రకటించనుంది అనేసి ఇక్కడ సమాచారం అయితే ఉంది। ఇక్కడనే కొంత డౌట్ అయితే ఉందన్నమాట। ఫిబ్రవరిలో రాత పరీక్ష అంటే ఓకే, అది ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ అయితే ఫిబ్రవరిలో నిర్వహిస్తారు, ఫలితాలని ఫిబ్రవరిలో పరీక్ష నిర్వహిస్తే ఏప్రిల్ నెలలో ఫలితాలను విడుదల చేసేదానికి అవకాశం ఉంటుంది। ఏప్రిల్ ఆఖరు కానీ మే నెలలో కానీ ఫిజికల్ టెస్టులు, అంటే దేహదారుఢ్య పరీక్షలను నిర్వహించేదానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట। ఓకే, కానీ తర్వాత మెయిన్ ఎగ్జామినేషన్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్। మెయిన్ ఎగ్జామినేషన్ నిర్వహించాలంటే జూన్ లేదా జూలై నెలలో నిర్వహిస్తారనమాట। జూన్లో మెయిన్ ఎగ్జామినేషన్ నిర్వహించినా కానీ తర్వాత జూలై ఆగస్టులో ఫలితాలను విడుదల చేస్తారు। ఫలితాలను విడుదల చేసిన తర్వాత మెడికల్ టెస్టులు ఉంటాయి, ఆ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయేసరికి అక్టోబర్ నెల వరకు పట్టే అవకాశం అయితే ఉంటుందన్నమాట। ఇది ప్రొసీజర్ కదా. అయితే ఇక్కడ ఏమని ఇచ్చారంటే కనుక ఫిబ్రవరిలో రాత పరీక్ష అనంతరం దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించి ఫలితాలను ప్రకటించనుంది। ఎంపికైన అభ్యర్థులకు 2023 జూన్ నెలలో పోలీస్ శిక్షణ ప్రారంభించి 2024 ఫిబ్రవరి నాటికి వారికి పోలీస్ శాఖలో పోస్టింగ్లు ఇవ్వనున్నారనే సమాచారం అయితే పత్రికాముఖంగా రావడం జరిగిందనమాట। ఇక్కడ చూసుకుంటే రిక్రూట్మెంట్ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యేసరికి సెప్టెంబర్ అక్టోబర్ నెల పట్టేదానికి అవకాశం అయితే ఉంటుంది। ఇక్కడ మాత్రం జూన్లోపే ఫలితాలను విడుదల చేసి జూన్లో ఎవరైతే సెలెక్ట్ అయింటారో అభ్యర్థులకి ట్రైనింగ్ ఇవ్వనున్నట్లు సమాచారం అయితే ఉంది। అంటే ఈ పత్రికాముఖంగా వచ్చినటువంటి సమాచారాన్ని బట్టి చూసుకుంటే కనుక ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ ఉంటుందా ఉండదా అనే డౌట్ అయితే ఒకటి క్రియేట్ అవ్వడం జరిగిందనమాట। ఇక్కడ ఏమిచ్చారు, ఫిబ్రవరిలో రాత పరీక్ష అనంతరం దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించి ఫలితాలు అనేసి ఇచ్చారు। అంటే ఫిబ్రవరిలో రాత పరీక్ష అంటే ప్రిలిమ్స్ లేకోకుండా ఒకే ఒక రాత పరీక్ష నిర్వహించి ఈ ఎగ్జామినేషన్లో క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులకి ఈవెంట్స్ నిర్వహించి ఫైనల్గా ఫలితాలను రిలీజ్ చేసి జూన్ నెలలో ట్రైనింగ్ ఇవ్వాల్సిందైతే ఉంటుందన్నమాట। ఆ పద్ధతి అయితే ప్రిలిమ్స్ పరీక్ష లేకోకుండా ఒకే ఒక రాత పరీక్ష నిర్వహిస్తేనే జూన్లో ట్రైనింగ్ ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది। అట్లా కాకుండా ప్రిలిమ్స్ మెయిన్ ఎగ్జామినేషన్ రెండు పరీక్షలు నిర్వహించినట్లయితే కనుక అక్టోబర్ వరకు రిక్రూట్మెంట్ ప్రాసెస్ అయితే ఉంటుందన్నమాట। ఇదొక డౌట్ ఇక్కడ పత్రికాముఖంగా రావడం జరిగింది। నెక్స్ట్ చూసుకుంటే కనుక పోలీస్ నోటిఫికేషన్ పోస్టుల వివరాలు ఇవి అనేసి ఇచ్చారు। ఎస్ఐ సివిల్ 387 పోస్టులు, ఎస్ఐ ఏపీఎస్పీకి సంబంధించి 96 పోస్టులు ఉన్నాయి। ఇంకా అలాగే పోలీస్ కానిస్టేబుల్ పోస్టులు 3508 పోస్టులు, ఏపీఎస్పీ కానిస్టేబుల్ 2520 పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్స్ని విడుదల చేయనున్నట్లు ఇక్కడ సమాచారం అయితే ఉందన్నమాట। ఇక్కడ కొంత డౌట్ అయితే ఉంది। ఇక్కడ కానిస్టేబుల్ ఉద్యోగాలు 3508 పోస్టులు అనేసి పత్రికాముఖంగా సమాచారం ఉంది, కానీ ఆర్థిక శాఖ మాత్రం 3580 పోస్టుల భర్తీ కోసం ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది। సివిల్ కానిస్టేబుల్ ఉద్యోగాలు 3580 పోస్టులకి ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది। అలాగే ఏపీఎస్పీ కానిస్టేబుల్ మాత్రం ఇక్కడ కరెక్టే ఉన్నాయండి, 2520 పోస్టులకే ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది। ఇక్కడ పత్రికాముఖంగా మాత్రం సివిల్ కానిస్టేబుల్ 3508 పోస్టులు అనేసి ఇచ్చారు। ఇక్కడ కూడా కొంత డౌట్ అయితే ఉంది। ఇవి ఈ డౌట్స్కి అన్నిటికీ క్లారిఫికేషన్ కావాలంటే కనుక ఖచ్చితంగా రిక్రూట్మెంట్ నోటిఫికేషన్స్ని అఫీషియల్ వెబ్సైట్లో మరొక 2 రోజుల్లో నోటిఫికేషన్స్ని విడుదల చేసిన తర్వాత కొంత క్లారిటీ అయితే వచ్చే అవకాశం ఉంటుంది పోస్టులకు సంబంధించి। అదేవిధంగా ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ సంబంధించి క్లారిటీ అయితే వచ్చే అవకాశం ఉంటుంది। అలాగే ఇక్కడ ఎస్ఐ పోస్టులకు సంబంధించి కూడా డౌట్ అయితే ఉందండి। ఎస్ఐ పోస్టులకి ఆర్థిక శాఖ 3500 సివిల్ ఎస్ఐ పోస్టులకి ఆమోదం అయితే తెలిపిందనమాట। 315 పోస్టులకి ఆర్థిక శాఖ ఆమోదం అయితే తెలిపింది। 315 పోస్టులకి ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింటే ఇక్కడ మాత్రం 387 పోస్టులు సివిల్ ఎస్ఏ పోస్టులను అయితే చూపించడం జరుగుతుంది। ఇక్కడ కొన్ని డౌట్స్ అయితే పత్రికాముఖంగా వచ్చినటువంటి సమాచారంలో కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయి। ప్రిలిమ్స్ నిర్వహిస్తారా నిర్వహించరా అనేది ఒక డౌటు, వేకెన్సీస్కి సంబంధించి కూడా ఒక డౌట్ అయితే ఉంది। ఇంకా పూర్తి స్థాయి నోటిఫికేషన్స్ వచ్చిన తర్వాత వాటి గురించి అయితే మనం చర్చించుకున్నాం ఫ్రెండ్స్। నోటిఫికేషన్లు వచ్చిన వెంటనే లేటెస్ట్ అప్డేట్ రూపంలో వీడియో ద్వారా తెలియజేస్తాను। మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి।